सेन्नो मित्रस्यं वरुणः सेन्नो भवत्पर्यमा सेन्न इन्द्रो बृहस्पतिः सेन्नो विष्णुरुक्रमा। ओम गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। एसपी चैनल की स्वागतम सुस्वागतम अंडी। सौप्तिक पर्वम पूर्तयिंदी, स्त्री पर्वम मोदलवुतोंदी। స్త్రీ పర్వంలో ప్రథమాశ్వాసాన్ని చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఈ జనమేజయుడికి వైశంపాయనుడు అనే మహర్షి మహాభారత కథని చెప్తూ ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం కదా. సరే, ఈ జనమేజయుడు వైశంపాయన మహర్షితో ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. వైశంపాయన మహర్షిని ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. ఓ మహర్షి, ఓ మహాత్మా, ధృతరాష్ట్రుడు తన కుమారులందరూ కూడా చనిపోయారు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు? రథికత్రయము ఇక్కడికి హస్తినకు వెళ్ళారు అని చెప్పారు కదా మీరు. హస్తినకు వెళ్ళిన తర్వాత ఎవరిని కలుసుకున్నారు? ఈ అశ్వత్థామేమో వానప్రస్థానికి వెళ్ళిపోయాడు అని చెప్పు చెప్పారు కదా వామప్రస్థానికి. అలా అశ్వత్థామ వెళ్ళిపోయిన తర్వాత ఈ కృతవర్మ కృపాచార్యుడు అసలు ఎక్కడికి వెళ్ళారు? సరే, ఇవన్నీ అలా ఉంచితే ధర్మరాజు తన కుమారులు బంధువులు తన కోసం సాయంగా వచ్చిన యావత్ సైన్యము రాజులు అందరూ చనిపోవటాన్ని ఎలా తట్టుకున్నాడు? ఆ దుఃఖాన్ని అసలు ఎలా దిగమింగగలిగాడు అని జనమేజయుడు వైశంపాయన మహర్షిని ప్రశ్నించాడు. జనమేజయుడు అడిగినటువంటి ఆ ప్రశ్నకి సమాధానంగా వైశంపాయన మహర్షి సమాధానం ఇలా చెప్తూ ఉన్నాడు. ఓ మహారాజా, చెప్తా విని. తన యొక్క కుమారుల మరణాన్ని విన్నటువంటి ధృతరాష్ట్ర మహారాజు మొదలు నరికిన చెట్టు ఏ విధంగా అయితే కూలబడిపోతుందో అలా కూలిపోయాడు. అనంతమైన దుఃఖంలో మునిగిపోయాడు. భరించరాని దుఃఖం తన మనస్సుని కకావికలం చేసేస్తూ ఉంటే ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నటువంటి ధృతరాష్ట్ర మహారాజును చూసి సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఓ మహారాజా, బాధపడవద్దు, దుఃఖాన్ని దిగమింగుకో, ధైర్యాన్ని తెచ్చుకో. ఈ మహాభారత యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొంది, అందరూ కూడా మరణించారు. నీ కోసం అంటే మహారాజు ధృతరాష్ట్ర మహారాజు పేరుతోనే కదా వచ్చింది వాళ్ళంతా కూడా. అలా నీ కోసము నీ కుమారులు అలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి బంధువులు మిత్రులు సామంతులు స్నేహితులు అందరూ కూడా ప్రాణాలని వదిలేశారు. మరి నీ కోసం వాళ్ళు ప్రాణాలు వదిలేశారు కదా, వాళ్ళకి చెయ్యవలసిన ఉత్తర క్రియలవి నువ్వు చెయ్యాలి కదా. కాబట్టి ధైర్యాన్ని తెచ్చుకో, లే యుద్ధరంగానికి వెళ్దాం అని సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో ఊరడింపుగా చెప్పాడు. సంజయుడు దుఃఖాన్ని దిగమింగుకుని లే యుద్ధ భూమికి వెళ్దాము అని చెప్పినప్పటికీ కూడా ధృతరాష్ట్ర మహారాజు కదలలేని స్థితిలో ఉన్నాడు. ఒక అసక్తత అనేది ఆయన ఆవహించేసింది. తల బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. తన దురదృష్టాన్ని తలుచుకుని ఎక్కెక్కి ఎక్కెక్కి తల కొట్టుకుంటూ ఏడుస్తూ కొంతసేపటికి ఈ విధంగా మాట్లాడుతున్నాడు సంజయుడితో. అయ్యో, కృష్ణుడు సంధి చేయటానికి వచ్చినప్పుడే నాకు ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాలని ప్రయత్నించాడు. కృష్ణుడే కాదు, వేదవ్యాసుడు, అదేవిధంగా భీష్మాచార్యులు, ద్రోణుడు, కృపుడు వీళ్ళంతా కూడా నాకు మంచి మాటలు చెప్పారు. వాళ్లే కాదు, పరశురాముడు మొదలైన గొప్ప గొప్ప మునులందరూ కూడా దిగి వచ్చి ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాలని ప్రయత్నం చేశారు. కానీ ఇదంతా అనుభవించాలి అనే రాత నా నుదిటన రాసి ఉండటం, ఇలా ఏడవాలనే రాత రాసి ఉండటం చేత వాళ్ల మాటలు ఏవీ కూడా నేను చెవికెక్కించుకోలేదు. అప్పుడే వాళ్ల మాట వినుంటే అయ్యో, ఈ దారుణ కాండని వినాల్సిన అగత్యం నాకు తప్పేది కదా. అయినా అందరూ కూడా చనిపోయారు. నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా మిగల్ల, నేను మాత్రం మిగిలా వాళ్ళకి ఉత్తర క్రియలు చేయటానికి. అయినా నా కుమారుల్ని బంధువుల్ని నా కోసం వచ్చిన వాళ్ళందరినీ ఆ పాండవులు చంపారు కదా, ఆ ఉత్తర క్రియలు కూడా వాళ్లే చేస్తారులే అన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ ధృతరాష్ట్రుడి మాటలు విన్న సంజయుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఓ మహారాజా, నీకు నీ కుమారుడైన దుర్యోధనుడికి శకుని
దుశ్శాసనుడు కర్ణుడు వీళ్ళే కదా మంత్రులు. ఇలాంటి వాళ్ళు మంత్రులుగా ఉండగా ఇలాంటి వినాశనం కాక ఇంకేం జరుగుతుంది? అయినా నీ కుమారుడు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద కత్తి దూశాడే కాని పెద్దలు చెప్పిన మాట ఎప్పుడన్నా ఒక్కసారన్నా విన్నాడా? నీవైనా సరే కుమారుడు చెడుదారిలో వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకున్నావు, తెలిసి కూడా మెదలకుండా ఊరుకున్నావు తప్ప బుద్ధి చెప్పి అతన్ని ఆ మార్గం నుంచి మళ్లించే ప్రయత్నం చేశావా? నీవు చెయ్యలేదు కదా. నీ పని ఎలా ఉందంటే చుట్టూ మంట పెట్టుకుని మంట మధ్యలో కూర్చుని అయ్యో నేను కాలిపోతున్నానే అని గొంతు ఎండిపోయేలాగా అరుస్తున్నట్టుగా ఉంది నీ పరిస్థితి. ఇప్పుడు నిన్ను చూసినా నీ ఏడుపును చూసినా ఎవ్వరూ కూడా నిన్ను నిందిస్తారే తప్ప నీ మీద కొంచెం కూడా జాలి చూపించరు అని ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు సంజయుడు. నీ బంధువులు నీ కావలసిన వాళ్ళందరూ కూడా నీ కుమారుడి యొక్క అధర్మ ప్రవర్తనకి అర్జునుడి యొక్క కోపాగ్నికి దగ్ధమైపోయారు. ఇంకా విచారించటం ఎందుకు అని సంజయుడు చెప్పాడు. ఇంతలో అక్కడికి వచ్చినటువంటి విదురుడు ధృతరాష్ట్రుణ్ణి చూసి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చేసింది చాలక ఇంకా కింద పడి దొల్లి దొల్లి ఏడుస్తున్నావా? ఏడ్చింది చాలే, లే పైకి లే. అయినా పెరుగుట విరుగుట కొరకే. పుట్టిన ప్రతి మనిషి కూడా గెట్టక తప్పదు, మరణించక తప్పదు. యమధర్మరాజు తమ పాశంతో ఎదుటి వాళ్ల మీద ఎదుటి వాళ్ల ప్రాణాలు తీసేటప్పుడు, అంటే తన పాశం విడిచి మనుషుల యొక్క ప్రాణాలని తను అపహరించేటప్పుడు ఆ వాడు మంచివాడా చెడ్డవాడా అని ఆలోచించడు. వాడి ఆయువు తీరితే అందరినీ కూడా ప్రతి ఒక్కడిని కూడా సంహరించేస్తాడు. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఎక్కడున్నా చచ్చిపోతాడు. యుద్ధానికి వెళ్ళి చచ్చిపోయారని నువ్వు బాధపడుతూ ఉన్నావు, వాళ్ళకి చావు నిజంగా మూడితే యుద్ధానికి వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నా ఏదో కారణం చేత చచ్చిపోతారు. చావు అనేది తథ్యం. ఇంకా నీ కుమారులంతా వీరుల్లాగా యుద్ధం చేసి యుద్ధ రంగంలో వీర స్వర్గాన్ని అలంకరించారు, ఎంతటితో తృప్తిపడు నువ్వు అని ఈ విదురుడు ధృతరాష్ట్ర మహారాజుని ఓదారుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్న సమయంలో అక్కడికి వేదవ్యాస మహర్షి వచ్చాడు. ఆ వేదవ్యాస మహర్షిని వచ్చాడు అని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు ఇంకా, అంటే ఆప్తులు కనపడితే ఏ విధంగా అయితే బాధ ఎక్కువ అవుతుందో, మనసులో ఉన్న బాధ ఏడుపు రూపంలో బయటికి వస్తుందో, అలా ధృతరాష్ట్రుడు కూడా వేదవ్యాసుడు వచ్చాడని తెలుసుకుని ఎక్కెక్కి ఏడుస్తూ వేదవ్యాసుడితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఓ మహాముని, చూసావా నా వారందరూ కూడా చనిపోయారు, ఒక్కళ్ళు కూడా నాకంటూ లేరు, మిగల్లేదు. నేను మాత్రం బతికి ఉన్నా. వాళ్ళ చావు కబుర్లు వింటూ కూడా ఇంకా పాషాణం లాంటి గుండెతోటి ఇంకా బతికి ఉన్నాను అని చెప్పి ఇక మాటలు రాక మాట్లాడటానికి ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు. అతన్ని చూసి జాలితోటి వేదవ్యాసుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నాయన కుమార, సకల శాస్త్రాలు తెలిసిన నీవు కూడా ఈ విధంగా దుఃఖించడం భావ్యమా, న్యాయమేనా? అన్ని శాస్త్రాలు నీకు తెలుసు కదా. అయినా నీ కుమారులకి పాండు కుమారులకి పాండురాజు కుమారులకి నీకు తెలియకుండానే వైరం మొదలయ్యిందా? ఆ జూద సమయంలో విదురుడు చెప్పిన మాటలు వింటే ఇంతటి అనర్థం జరిగేది కాదు కదా. అతడి మాటలు వినని ఫలితాన్ని నీవు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నావు. సరే అదంతా వదిలేసి బాధపడకు, నీకు ఒక దేవతా రహస్యాన్ని చెబుతాను విను. నేను ఒకసారి దేవతల సభకు వెళ్ళాను. అక్కడ సకల దేవతలు కూడా ఆసీనులై ఉన్నారు. అప్పుడు ఆ సభకి అక్కడికి భూదేవి స్త్రీ రూపంలో వచ్చింది. వచ్చి శ్రీ మహావిష్ణు వద్దకు వెళ్ళి ఆయనకి చేతులు జోడించి నమస్కారం చేసి భూభారం అంతకంతకీ పెరిగిపోతోందని, సంఖ్య జనసంఖ్య పెరిగిపోయిందని, వాళ్ళని భరించలేకుండా అంటే మొయ్యలేకుండా ఉన్నానని తన గోడుని శ్రీ మహావిష్ణువు ముందు వెలిబుచ్చుకుంది భూదేవి. ఆ మాటలు విన్నటువంటి విష్ణుమూర్తి భూదేవితో, అమ్మా నువ్వేం బాధపడకు, త్వరలోనే ఈ భూభారం తగ్గబోతోంది. ఇప్పుడు భూలోకంలో ధృతరాష్ట్రుడు అనే రాజు పుడతాడు. అతడికి 100 మంది కుమారులు కలుగుతారు. ఆ 100 మందిలో పెద్దవాడి వల్ల గొప్ప సంగ్రామం జరిగి నువ్వు కోరుకున్నట్లుగా నీ భారం తగ్గుతుంది, నువ్వు బాధపడకు అని చెప్పి భూదేవికి నచ్చ చెప్పాడు శ్రీ మహావిష్ణువు.
భూదేవి కూడా సంతోషించి త్వరలో తన భారం తగ్గబోతోందని సంతోషించి సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ సంగ్రామం దేవతల అభీష్టం ప్రకారమే జరిగింది. నీవు బాధపడిన అవసరం లేదు. నీ మనసులో ఒక సందేహం తొలిచేస్తూ ఉంది. నువ్వు అందుకోసం ఎక్కువ బాధపడుతున్నావు. అదేంటంటే, పాండవులు నిన్ను ఆదరిస్తారో లేరో అనే కదా. నువ్వు ఏమాత్రం భయపడనవసరం లేదు. నువ్వు వారిని వేరుగా చూసావు గాని మొదటి నుంచి వాళ్ళు వేరుగా చూడలేదు, నిన్ను వేరుగా చూడలేదు. పైగా ధర్మరాజు అజాత శత్రువు, వారంతా కూడా తప్పకుండా నిన్ను ఆదరిస్తారు. నువ్వు కూడా ఇప్పుడు నీ కుమారులు కూడా లేరు కదా, కాబట్టి పాండవులనే నీ కుమారులుగా భావించు అని చెప్పి, నీకంతా మంచే జరుగుతుంది అని చెప్పి చెప్పటంతో, వేదవ్యాసుడు చెప్పటంతో ధృతరాష్ట్రుడు కూడా మనసులో కొంత ఊరడిల్లాడు. ఇది తను తప్పించగలిగింది ఏం కాదు కదా, తను చేయగలిగింది లేదు, దేవతల అభీష్టం ప్రకారం జరిగింది. పైగా పాండవులు కూడా తన్ను ఆదరిస్తారు అని చెప్పాడు. సరే ఇంకా కానీ ఏం చేద్దాం అని చెప్పి అనుకుని, అంతఃపుర స్త్రీలు కూడా యుద్ధరంగానికి రావటానికి తగిన ఏర్పాట్లు చేయమని సంజయుడికి ఆజ్ఞ ఇచ్చాడు ధృతరాష్ట్రుడు. సరే ఆ ప్రకారంగా అన్ని ఏర్పాట్లు జరిగాయి. అందరూ కూడా బయలుదేరారు. గాంధారీ దేవి దుఃఖం అంతకంతకీ తన మనసులో దుఃఖం ఎక్కువైపోవడంతో అడుగులు ఎదరికి వెయ్యలేకపోతోంది. తూలుతూ బలవంతంగా నడుస్తోంది. తన వెనక ఉన్నటువంటి తన కోడళ్ళందరూ కూడా పెద్ద పెట్టున ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నారు. అలాగే హస్తినలో ఉన్న ప్రతి ఇల్లు కూడా ఆర్తనాదాలతో నిండిపోయింది. అక్కడంతా కూడా ఒక శోక సముద్రమేమో అన్నట్లుగా ఉంది. అలా వాళ్ళంతా నడుస్తూ యుద్ధ భూమి వైపుగా వెళ్తూ ఉండగా వాళ్ళకి రథికత్రయం ఎదురొచ్చారు. ఆ రథికత్రయం ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చారు. ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చి ధృతరాష్ట్ర మహారాజుకి నమస్కరించి, ఓ మహారాజా, నీ కుమారులంతా కూడా యుద్ధంలో ఎంతో వీరోచితంగా పోరాడి వీరస్వర్గాన్ని అలంకరించారు. యుద్ధరంగంలో అందరూ కూడా, మేము ముగ్గురం తప్ప మన పక్షంలో అందరూ కూడా మరణించారు అని చెప్పి విషయాన్ని ధృతరాష్ట్ర మహారాజుకి తమ బాధ్యతగా వాళ్ళు రథికత్రయం చెప్పారు. అప్పుడు కృపాచార్యుడు పక్కనే, ధృతరాష్ట్ర మహారాజు పక్కనే ఉండి ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నటువంటి మనసు, ఆవిడ్ని చూడగానే మనసు విదారకంగా, మనసు చాలా బాధతో నిండిపోయేలా ఉంది ఆవిడ. అలాంటి గాంధారీ దేవిని చూసి కృపాచార్యుడు ఈ విధంగా కోపంతో, బాధతో, ఆవేశంతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా తల్లి, నువ్వెందుకు బాధపడుతున్నావు? నీ కుమారులు 100 మంది కూడా యుద్ధంలో ఎంతో వీరంగం వాడారు, ఎంతో వీరోచితంగా పోరాటం చేశారు. ఏ ఒక్కరూ కూడా భయపడి యుద్ధరంగం నుంచి పారిపోలేదు. ప్రాణాలకి భయపడలా ఎవ్వరూ కూడా. చాలా వీరోచితంగా పోరాడారు, వీర స్వర్గాన్ని అలంకరించారు. పాండవులు జయించారని నువ్వు బాధపడుతున్నావా? వాళ్ళకి జయించినా కూడా సంతోషం లేదు. ఎందుకంటావేమో, నీ కుమారుడు, పెద్ద కుమారుడైన దుర్యోధనుడికి వాళ్ళు చేసిన అవమానానికి గాను మా ముగ్గురికి విపరీతమైన కోపం వచ్చింది. అందుకని మేము వాళ్ళ శిబిరాలలోకి ప్రవేశించి పాండవుల యొక్క కుమారుల్ని, బంధువుల్ని, మిత్రుల్ని, వాళ్ళ యొక్క గజ, అదేవిధంగా రథ, తురగ, పదాది దళాలని, వాటి వాళ్ళ యొక్క వాహనాలని అన్నిటినీ కూడా మేము ధ్వంసం చేసేసాం. నువ్వేం భయపడవసర్లా, వాళ్ళకి ఆ సంతోషం కూడా లేదు. నీ కుమారులంతా కూడా చాలా గొప్ప వీరులు అని చెప్పి చెప్పి, మేము ఆ విధంగా చేశాం కదా, అందుకని మమ్మల్ని సంహరించడానికి. ఆ సమయంలో అక్కడ పాండవులు, కృష్ణుడు మాత్రం లేరు, అందుకే వాళ్ళు బతికిపోయారు. లేకపోతే అప్పుడే వాళ్ళు కూడా మా చేతిలో చనిపోయేవారు. వాళ్ళు బతికారు కదా, వాళ్ళ వాళ్ళని చంపినందుకు గాను మమ్మల్ని వెతుకుతూ ఉంటారు వాళ్ళు. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మాకు దయచేసి సెలవు ఇప్పించండి అని చెప్పి గాంధారీ దేవికి చెప్పి విషయాన్ని చెప్పి, గాంధారీ దేవిని, ధృతరాష్ట్ర మహారాజుని అడిగి వాళ్ళ యొక్క ఆజ్ఞని తీసుకుని అక్కడి నుంచి కదిలారు రథికత్రయం. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మా తర్వాత వీడియోని తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. నమస్కారం.